టీడీపీ జాబితా చెప్పిన నిజం. చంద్రబాబు సర్వేలన్నీ ఉత్తిత్తివేనా? వచ్చే ఎన్నికలు అత్యంత కీలకం. త్యాగాలు చేయాలి. సర్వేల ఆధారంగా, ప్రజల్లో ఉన్న ఆదరణ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. తర్వాత ఎవరు ఏమనుకున్నా నేను చేసేది ఏమీ లేదు అని తరచుగా చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చివరికి ఏం చేశారు? ఆయన చెప్పినట్లే చేశారా? అంటే ఎక్కడా కనిపించడం లేదు. సర్వేలతో పరుగులు పెట్టించారు కానీ మార్పులు చేర్పుల పరంగా ఆయన చెప్పింది ఒక్కటి కూడా జరగలేదు. గుండుగుత్తుగా అందరూ పాతకాపులకే పట్టం కట్టారు. వీరిలోనూ ఒకటికి రెండుసార్లు మూడుసార్లు ఓడిపోయిన నాయకులు ఉండడం గమనార్హం. ఉదాహరణకు సర్వేపల్లి నియోజకవర్గంలో వరుసగా ఓటమి కోసమే పోటీ చేస్తున్నానా అని అనిపించిన నాయకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇప్పటికే ఆయన 5 సార్లుగా ఓడిపోతూనే ఉన్నారు. ఇలాంటి చోట మార్పు తప్పదని పార్టీ వర్గాలు భావించాయి. కానీ తాజాగా మరోసారి సోమిరెడ్డికే టికెట్ ఇచ్చి వైసీపీకి ఇక్కడ బాటలు పరిచినట్లయింది. చింతలపూడి నియోజకవర్గంలో కొత్త ముఖానికి అవకాశం ఇచ్చారు. సోమ రోషన్ను ఇక్కడ నిలబెడుతున్నట్లు ప్రకటించారు. కానీ చింతలపూడిలో కొత్త వారిని గెలిపించేందుకు ఇక్కడి ప్రజలు సంసిద్ధంగా లేరు. పైగా ఇక్కడ పీతల సుజాత తనకే టికెట్ అంటూ ప్రజల మధ్య ఉన్నారు. ఈ దఫా ఆమెకిస్తే గెలుస్తారనే చర్చ కూడా ఉంది. కానీ ఆమెను కాదని రోషన్ను తీసుకొచ్చారు. అసలు ఈయన గత 4 ఏళ్లలో ఎక్కడ పార్టీలో కానీ నియోజకవర్గంలో కానీ చేసింది కనిపించింది కానీ లేదు. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని మరోసారి గద్దె రామ్మోహన్కే ఇచ్చారు. వాస్తవానికి ఈయన గ్రాఫ్ పడిపోయిందని పార్టీలోనే చర్చ ఉంది. అయినా ఆయనకే పట్టం కట్టారు. ఇక నూజివీడిలో పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ముద్రబోయిన వెంకటేశ్వరరావును పక్కన పెట్టి ఇంకా పార్టీలోకి కూడా చేరని కొలుసు పార్థసారథికి టికెట్ ఇచ్చారు. మరి ఏ సర్వేల ఆధారంగా ఇక్కడ ఆయనకు ఇచ్చారనేది ప్రశ్న. మైదుకూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వరుస రాజకీయాలు తప్ప గెలుపు అంచుల వరకు కూడా వెళ్ళని పుట్ట సుధాకర్ యాదవ్కు మరోసారి పట్టం కట్టారు. నిజానికి ఆయనకు వద్దన్న డిమాండ్ 2 ఏళ్ల నుంచి వినిపిస్తూనే ఉంది. అయినా చంద్రబాబు ఏ సర్వేల ఆధారంగా ఇచ్చారో ఆయనకి తెలియాలి. ఇతమిద్ధంగా చెప్పేది ఏంటంటే చంద్రబాబు చెప్పిన సర్వేలు, పేర్కొన్న ప్రజానాడి ఈ జాబితాలో మచ్చుకు కూడా కనిపించడం లేదు.